నువ్విలా ప్రతిదానికి కొడుతూ పోతుంటే వాడు ఇంకా మొండిగా తయారవుతాడు. చిన్న పిల్లల్ని ప్రేమతో కూర్చోబెట్టి అర్థమయ్యేలా చెప్పాలరా. రే రఘు పోయి ఆడుకో. నా కూతురు ఇలా పట్టీలేసుకుని పరిగెడుతూ ఉంటే సమాలక్షలాగా ఉంటది. సరిపోయిన మీ అమ్మగారే గుర్తొస్తుందట. చిన్నప్పటి నుంచి నోరు మూసుకొని స్కూల్ పొద్దున రెండు కట్టలు ఎక్స్ట్రా తీసానని మా నాన్న ఎంత గోల్ చేశాడు తెలుసా? సర్లే ఆయన నీకెందుకే రఘు, నువ్వేమో ఆ సుయాతనే పెళ్లి చేసుకుంటాను అదే నా కాబోయే పెళ్ళం అంటావు, కానీ రాముగాడేమో ఎప్పుడు చూసినా సుయాతనే మాట్లాడుతున్నాడు రా. రామువా? ఎవడరా వాడు? అదే రా సర్పంచ్ కొడుకు. అందరూ వినండి, ఈ సుజాత నా కాబోయే పెళ్ళం, దీంతో ఏ మగాడు మాట్లాడినా దాని పక్కన కూర్చున్న ఒక్కొక్కరి కాళ్ళు చేతులు ఎరకొడతాను. అర్థమైందా? ఏంటి అర్థం పద్ధతి లేకుండా లెక్కలు ఏదో డౌట్ ఉంటే చెప్తున్నాను. అనవసరంగా వాడిని పట్టుకొని కొట్టావు రఘు. ఈ మధ్య నువ్వు మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. ఏయ్, నువ్వు ఎవ్వరితో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నువ్వు నా కాబోయే పెళ్ళాన్ని, నేను చెప్పినట్టే వినాలి. నువ్వే నాకు చెప్పేది, నీలాంటి మూర్ఖుడిని పెళ్లి చేసుకోను. నువ్వు నన్ను చేసుకునేదంటే అడ్డవాయనలతో మాట్లాడుతున్నావు. నేనే నిన్ను చేసుకుని బా. పెళ్లి చేసుకోవా అమ్మయ్య, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకు. ఏ పెద్ద అందగత్తె టెక్క, జన్మలో నీ ముఖం చూడను. ఏ మగపిల్లాడైనా పద్ధతి ప్రకారం పెంచకపోతే వాడు చెడిపోయేది ఈ వయసులోని. పక్క ఊళ్ళో ఉన్న మైకా భూములు చూసుకోవడానికి నేను రోజూ వెళ్ళి రావాల్సి వస్తుంది. తండ్రి కంట్రోల్ లేక నా కొడుకు చెడిపోతున్నాడు, అందుకని నా ఫ్యామిలీ మొత్తాన్ని పక్క ఊరు షిఫ్ట్ చేద్దాం అనుకున్నాను రా. నీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి, కానీ మీ వాడికి ఏది నేర్పినా ప్రేమతో నేర్పించడానికి ప్రయత్నించు. పిల్లల్ని కొట్టే కొలిది వాళ్ళు మరీ మొండి వాళ్ళుగా తయారవుతారు. ఎవరు? మన రఘువేనా? ఆ మూర్ఖుడు గురించి మాట్లాడుకో. రాము నాతో మాట్లాడాడని అనవసరంగా వాడిని పట్టుకొని కొట్టాడు. చిచ్చి, ప్రతి దానికి ప్రతి వాళ్ళతో గొడవ. నరసమ్మా, నరసమ్మా, మేము బయలుదేరుతున్నారా? సరేరా, క్షేమంగా వెళ్ళి సుఖంగా ఉండండి. వెళ్ళొస్తాం వదినా. సుజాత, వాళ్ళు వెళ్ళిపోతున్నారే, వెళ్ళి సాగనంపు. రఘు, అటు చూడు, సుజాత నిన్నే చూస్తోంది. వెళ్ళి రఘుకి టాటా చెప్పు. వెళ్ళొస్తానని చెప్పారా? వెళ్ళు. చిచి, వాడికి నేను టాటా చెప్పడం ఏంటి? వాడి మొహం కూడా నేను చూడను. చిచి, దానికి చెప్పేదేంటి? అది పెద్ద అందగత్తెని టెక్కు, దాని ముఖం ఈ జన్మలో చూడను.
ఇలా నా కూతురు పట్టీలు వేసుకొని పరిగెడుతూ ఉంటే అచ్చమ్మ అలచలాగుంటది. చాలిపోయిన మా అమ్మే గుర్తుకొస్తా. రాజి ఎప్పుడు చూసినా ఆకలే. ఒక్క అక్షరం తినగ రాయలేవు కానీ రా. ఏ బాబు ఆగు. ఏంటండి ఇక్కడ వెంకటరమణ అని ఒక అబ్బాయి ఉండాలి. అయ్యో అక్కడ బాబు ఇక్కడ వెంకటరమణ అని. నేనే. ఏంటండి? నా పేరు అనుమతి. మోదుకూరు నుంచి నరసారావు గారు తేన్ తెమ్మని పంపించాను. ఒక నిమిషం ముళ్ళు తీసేస్తాను. జాగ్రత్త చూసినాడు. కష్టపడి చెట్టెక్కి తేన్ దింపినందుకు ఇంకో 50 మొత్తం 100 నా కాదండి మా అమ్మకి ఇవ్వండి. మంచి కొడుకును కన్నావు తల్లి. అలీ పిల్లరా ఇవి మీకు. వెంకట్ ఈ 50 తీసుకెళ్ళి 1 కిలో బియ్యం 1/2 కిలో కందిపప్పు తీసుకురామ్మా. అది కాదండి ఇంట్లో తినడానికి ఏమీ లేవు. రేపు ఇస్తామండి. మీ నాన్న బతికున్నన్నాళ్ళు నా దగ్గర అప్పు తీసి తెగతన్నాడు. మీరు తింటున్నారు. అందరూ తినవేనా? నా అప్పు తీర్చరా? ఈ ఒక్కరోజు తినకపోతే ఏం కాదు, రేపు తినండి. ఏ క్లాస్ రూమ్ ఎక్కడండి? ఏమో నాకు తెలియదు. బీకాం ఫస్ట్ ఇయర్ ఎక్కడ చెప్తారా? నాకు తెలియదండి, నేను కూడా వెతుకుతున్నాను. రండి ఇద్దరం కలిసి వెతుకుదాం. అప్పే వదిలేండి, నేను వెతుకుంటాను. వెంకట్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. చూడండి నేను మీకు అకౌంట్స్, స్పోర్ట్స్, ఫిజికల్ ట్రైనింగ్ అండ్ కామర్స్ చెప్పే లెక్చరర్ని. ఈ కాలేజ్లో అన్ని మెయిన్ డిపార్ట్మెంట్స్ నా కిందే ఉంటాయి, ఉండకపోతే ఉంచేస్తా. నా పేరు జ్ఞాన సరస్వతి. ఇప్పుడు మిమ్మల్ని మీరు క్లాస్కి పరిచయం చేసుకోండి. నా పేరు వెంకటరావు అండి. మా నాన్న పేరు సుబ్బారావు అండి. ఆయన కార్పెంటర్ అండి. కూర్చో. నెక్స్ట్. నా పేరు రామశాస్త్రి. మా నాన్నగారు మా ఊరు శివాలయం పూజారు అండి. నెక్స్ట్. నా పేరు చిరంజీవి అండి. మా నాన్న పేరు నాగార్జున అండి. మీ తాత పేరు నాగేశ్వరరావా? అబ్బా మీకెలా తెలుసు మేడం, అంత కరెక్టే చెప్పారు. మీ ఇల్లు అన్నపూర్ణ స్టూడియో. నిజం చెప్పరా? నిజం మేడం, కావాలంటే బర్త్ సర్టిఫికేట్ చూసుకోండి. సర్లే కూర్చో. నెక్స్ట్. నా పేరు వెంకటరమణ మేడం. మా నాన్న చనిపోయారు, చిన్న చిన్న పనులు ట్యూషన్ చెప్పుకుంటూ ఇలా చదువుకుంటున్నాను. కూర్చో. నెక్స్ట్. నా పేరు షకీల మేడం. వాళ్ళ అమ్మ పేరు కామేశ్వరి మేడం. ఏంట్రా చూపు లే. నో చెప్పు. నా పేరు అలీబాబా మేడం. ఈ 40 మంది నా అసిస్టెంట్స్ మేడం. మేడం అలీబాబా 40 దొంగ సినిమా చూశారు మేడం. ఆ 40 మంది వీలే మేడం. నేను ఒక్కనే జెంటిల్మెన్ మేడం. రే నువ్వు జాయిన్ అయ్యి 1/2 గంట కాలేదు, అప్పుడే మొదలెట్టావా? కొచ్చా అధ్యక్ష. ఇది అసెంబ్లీ కాదు, కొచ్చా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ లోపలికి రావచ్చా మేడం? రామ్మా కూర్చో. క్లాస్కి పరిచయం చేసుకోమ్మా. నా పేరు సుజాత అండి. మేము పట్టీలు వేసుకుంటామండి, మేము పల్లెటూరు బయలుతులమండి. మాకేమీ తెలియదండి.
లోకమంతా శూన్యమని మోహన్ ఫస్ట్ క్లాస్ కొని జడగం చేసుకొని గల్లు గల్లుమని గంగిరెడ్డిలా తిరుగుతుంటామని అమ్మాయిలందరూ డెవలప్ అవ్వాలనుకుంటే ఇటువంటి అమ్మాయిలందరూ వెనక్కి లాగేస్తూ ఉంటారు. వీళ్ళు చమకిద్దరే బాగుపడి అదేంటండి పట్టిల్ తీసేశారు? అవును తీసేశాను. నీకెందుకు? పట్టిల్ వేసుకుంటే ఎందుకు వేసుకున్నావు అని మీరే ఏడిపిస్తారు. తీసేస్తే ఎందుకు తీసేశావని మళ్ళీ మీరే అడుగుతారు. వేసుకుంటే వేసుకుంటాను, తీసేయాలనిపిస్తే తీసేస్తాను. అసలు నా సంగతి నీకెందుకయ్యా? నీకు నాకు ఏంటి సంబంధం? వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. ఇవన్నీ కామర్స్ క్లాస్లో సారని చెప్పారు. జత గారు, జత గారు, జత గారు. ఏమండి పట్టిల్ వేసుకోండి. మీరు పట్టిల్ వేసుకుంటే చాలా బాగుంటారు, అచ్చ మహాలక్ష్మిలా ఉంటారు. తర్వాత మీ అమ్మ గుర్తొస్తారు, మాకు తెలియదు అనుకున్నావా? వెళ్ళు వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. అమ్మో ట్రైన్ వచ్చేస్తుంది. వేలరా అయ్యా, అర్జెంట్ మిల్లు పంపించండి. ఏయ్ రా, తూరు పొలంలో నాటు పెరియా. మీ నాన్నగారి ముందు కాల్చొద్దు, ఆయన కాస్త మర్యాద. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సార్ బోర్డు మీద వేశారు అది, వేశారు ఇచ్చే అయ్యండి, మీరే రాసేలా సార్? ఏం రాసానా? నువ్వు పట్టీలు వేసుకుంటే అందంగా ఉంటావు, నా కోసం వేసుకోవా. నేను పట్టీలు వేసుకుంటే అందంగా ఉంటానా? నేను వేసుకోనరా, ఎందుకు వేసుకోవాలి? ఇది నేను రాయలేదు, దీనికి నాకు ఏం సంబంధం లేదు. అలాగంటే కుదరదు సార్, నా పుస్తకంలో ఏది రాసినా దాన్ని నేనే బాధ్యులు, కానీ బ్లాక్ బోర్డు మీద ఏది రాసినా ప్రతిదానికి మీరే బాధ్యులు సార్. ఎవరు సార్ చెప్పండి? లేడీ లెక్చరర్. లేడీ లెక్చరర్ లేరు, ఎవరు లేరు. నమస్కారం. లెక్చర్ కాబట్టి స్వీపర్ సార్, మీ లెవెల్కి బాగోదు, వద్దు సార్. నేను చెప్తున్నానా, అది నేను రాయలేదని ఎవరు రాశారు మర్యాదగా చెప్పండి, లేకపోతే ఒక్కొక్కరు తోలి తీసేస్తాను. అది నేనే రాశానండి, ఈ అమ్మాయి కోసమే రాశాను. పట్టిలు వేసుకుంటే ఈ అమ్మాయి బాగుంటుందని అలా రాశానండి. ఆహా, ఏం ధైర్యంగా చెప్పారా, వృద్ధిలోకి వస్తా. కూర్చో. అమ్మో అమ్మో, స్టూడెంట్స్ ఎంత ఎదిగిపోయారు. మా రోజుల్లో ఒక ఆడపిల్లకి ఐ లవ్ యూ అని చీటీ రాసి ఇవ్వడానికి గడగడ ఉనికిపోయేవాళ్ళం, కానీ మీరిద్దరూ ఏకంగా మీ లవ్కి బ్లాక్ బోర్డ్ ని వాడేస్తున్నారు. సారీ సార్, ఇందులో ప్రేమ గిమా లాంటిది ఏమీ లేదు. ఇలాంటి వెధ వేషాలు వేస్తే చెప్పు తెగుద్ది. క్షమించండి, సారీ. బాగా ప్రిపేర్ అవుతున్నావా? నేను బాగానే ప్రిపేర్ అవుతున్నాను. నీకేంటే, నువ్వు బాగానే చదువుతావు. నవ్వినందుకు థ్యాంక్స్. దీనికి మలేరియా వచ్చినట్టుంది.
సుజాత ఏంటి వాళ్ళు ఎక్కడ ఎక్కుతున్నావు దా ఏం జరిగింది నేనంటే నీకు ఇష్టం లేదా చెప్పవేంటి ఇష్టమే కానీ మా నాన్నగారు అంటే కూడా ఇష్టం ఆయనకి నా మీద చాలా నమ్మకం మన విషయం తెలిస్తే బాధపడతారు ఆయన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నిన్న పెద్ద పతివ్రతలాగా పోతుకొచ్చావు వేసేవన్నీ వ్యధవేషాలు నీ నాన్న ముందు నన్ను వ్యధవం చేసావు చూస్తా నీ సంగతి తెలుస్తుంది వీడు బాగా చెడిపోయాడు మన మాట వినే పరిస్థితిలో లేడు ఇలాంటి వాడికి పెళ్లి చేస్తే వచ్చే పెళ్ళ వీడిని కంట్రోల్ పెడుతుంది పోనీ పెళ్లి చేసేద్దాం అంటే వాడు సుజాత చదువు పూర్తి అయ్యే వరకు వెయిట్ చేద్దాం అన్నాడు వీడా ఇంకా ఆలస్యం చేస్తే పూర్తిగా నాశనం అయ్యేట్లు ఉన్నాడు నర్సింగ్గాడికి ఫోన్ చేసి ఒరే నా కొడుకు వెంటనే పెళ్లి చేయాలనుకుంటున్నాను నీ కూతుర్ని ఇస్తావా లేదా అని తేల్చేస్తాను హలో ఒరే నేనురా నర్సింహాని అరే నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నారా ఒరే రాముడు రేపు ఉదయం 11 గంటలకి మంచి ముహూర్తం ఉంది తాంబూలాన్ని మార్చుకుందాం మీరు బయలుదేరి వచ్చేసేయండి ఒరే మర్చిపోతావేమో ఉదయం 11 గంటలకి సరేనా ఏంటి అక్కకి 11 గంటలకి నిశ్చితార్థం నువ్వే ఏదైనా చెయ్యాలి అన్నయ్య గారు చిన్నప్పుడు మావాడికి సుజాతకి ఏం జరిగిందో తెలియదు కానీ ఇలా తాంబూలాలు పుచ్చుకోవడానికి వెళుతున్నావు అనగానే నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు నేను ఆ అమ్మాయిని చేసుకోను అని కరాఖండిగా చెప్పేశాడు వాడికి ఎలాగో నచ్చ చెప్పి తీసుకొచ్చాను ఇక్కడికి వచ్చి అమ్మాయిని చూసిన తర్వాత నచ్చింది అని చెప్పాడు ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఎటువంటి మగాడైనా సరే అనాల్సిందే అమ్మాయి కళ మామూలు కళ మహాలక్ష్మి కళ అవునండి మా అయ్యగారు కూడా చనిపోయిన వాళ్ళ అమ్మగారే గుర్తొస్తుంటారండి ఇంకా ఎందుకరా ఆలస్యం తొందరగా ముహూర్తాలు పెట్టించేయండి జయం మరి ఇంకేమిటి తాసారు వచ్చే శుక్రవారం ఉదయం 7 గంటల 20 నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉంది వచ్చే శుక్రవారమా 10 రోజులే ఉంది ఎరా ఏర్పాటు చేయగలమా జరగబోయేది శుభకార్యం నలుగురు నాలుగు చేతులు వేస్తే ఇదెంత పని చిటికలో అయిపోతుంది ఒక్క నిమిషం నీ రఘుతో మాట్లాడాలి నేను కూడా నీతో మాట్లాడాలి రఘు నీ చిన్నప్పుడు నువ్వేం మాట్లాడదు ముందు నేను చెప్పేది చిన్నప్పుడు మన మధ్య గొడవ జరిగినప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం పెరిగిపోయింది జన్మలోనే ముఖం చూడకూడదు అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక నిన్ను నీ అందాన్ని చూశాక నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను నువ్వు చాలా అందంగా ఉన్నావు చిన్నప్పుడు అమ్మా నాన్నలు మన భార్య భర్తలు అంటుంటే అర్థం తెలియక అవునులే అనుకున్నాను కానీ కొన్నాళ్ళ తర్వాత మన ఇద్దరం దూరం అయిపోయాం మిమ్మల్ని నేను దాదాపు మర్చిపోయాను నాకు వెంకటరమణ అనే అబ్బాయితో పరిచయం అయింది తనంటే నాకు చాలా ఇష్టం నేను అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నువ్వు అతను ప్రేమిస్తున్నావా అయినా పర్వాలేదు పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా నాకు ప్రతి క్షణం వెంకటే గుర్తొస్తాడు మీకు దండం పెడతాను నన్ను అర్థం చేసుకోండి ఏంటి అర్థం చేసుకునేది నువ్వు వాడిని ప్రేమించినా పర్వాలా నువ్వు వాడితో పడుకున్నా పర్వాలా నీకు వాడి వల్ల కడుపు వచ్చినా పర్వాలా పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి అర్థమైందా 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 ఓం జ్ఞానికాని
మేనగోడలు గల్లు గల్లుమని నట్టింట్లో తిరుగుతూ ఉంటే ఎంతో సందడిగా ఉండేది. రేపు దానికి పెళ్ళై అత్తారింటికి వెళితే ఇల్లంతా బోసిపోతుందిరా. నా కూతురు పట్టిలు వేసుకొని తిరుగుతూ ఉంటే లక్షలాగుంటది. చనిపోయిన మీ అమ్మగారే గుర్తొస్తూ ఉంటారు. నువ్వేం చెప్తున్నావో అర్థం కావటం లేదు. నాకు అర్థమైందిరా, నేను చెప్తా. పట్టుకోండి, నా కాబోయే పిల్ల ముట్టుకోకుండా పట్టుకోండి. అలాగే సార్. నిన్నే నన్ను ప్రేమించింది పర్వాలేదు, బానే ఉన్నాడు. కళ్ళు ముయ్యద్దు. ప్రేమించేటప్పుడు కళ్ళు తెరిచాగా ప్రేమించావు, ఇప్పుడు నేను వాడిని కొడుతూ ఉంటాను, కళ్ళు తెరిచి చూస్తూ ఉండు. కళ్ళు మూసావా? ఇది కళ్ళు మూసిందా? ఎండేసేరా. ప్రేమంటే అది చూడు. చూస్తున్నావా? చూస్తున్నావా? చూడు చూడు. చూస్తున్నావా? ప్రేమించింది బాగున్నాడు. రే, దేవుళ్ళకి రక్తం అంటే కడగండి. బాబు గారు చేయి పైకెత్తండి. కడుగు. రే,
చూసావా ఎంత అందంగా ఉందో, ఇది కావాలరా నీకు? ఇది నా కాబోయే పెళ్ళాంరా. పెళ్ళాం అంటే ఏంటి తెలుసా నీకు? తెలుసా? నీ కూతురికి నాతో నిశ్చితార్థమైంది, వీడితో రంకేశాలేస్తుంది. ఇది మీరు పెంచిన పద్ధతి. ఏంటి మావ కంగారు, పెళ్ళి అయిపోద్దనా? పెళ్ళి అయిపోతే మీ పరుగు పోద్దనా? మీ ఇంటి పరుగు పోతే నా ఇంటి పరుగు పోయినట్టు కాదు? మీ కూతురు ఎన్ని వెధవేషాలు వేసినా నేను చేసుకుంటా, నా కోసం కాదు, మీకోసం, మీ ఇంటి పరువు కోసం. ధైర్యంగా వెళ్ళండి. అనుకున్న టైంకి అనుకున్న రోజు పెళ్లి జరిగి తీరుతుంది. అమ్మాయిని తీసుకెళ్ళండి. వచ్చే శుక్రవారం 7:20 నా పెళ్ళి. నువ్వు వస్తున్నావు, నువ్వు చూస్తుండగా నేను తాళి కడతన్నా. అర్థమైందా? అర్థమైందా? రఘు లేవరా? ఏంటమ్మా ఇల్లంతా ఈ రాత లేవట్రా? రక్తంతో రాసినట్టున్నా సారు. సుజాతతో నీ పెళ్లి ఎట్టి పరిస్థితిలోనూ జరగదు, ఎందుకంటే నేను సుజాత ప్రేమించుకున్నాం కాబట్టి. వెంకట్ చెయ్యి గుర్తు. హనుమంతు అయ్యా, నా పెద్ద గది తలుపులు తెరిపించు. చెప్పా. ఏమ్మా ఏడుస్తున్నావా? నువ్వెంత ఇచ్చినా రఘుతో నీ పెళ్లి జరిగి తీరుతుంది. వేషాలు ఆపి వెళ్ళి మొహం కడుకురా, పో. సామాన్ పక్కదిలో పెట్టండి. మీరంతా బయటకు వెళ్ళి ఆ పెళ్లి పడి చూసుకోపండి. అక్షంతలు కలపడానికి బియ్యం అలాగే నీళ్ళు కూడా తీసుకురండమ్మా. పసిపిల్ల ఇవ్వండి. సారు ఈడ కూడా రాసిండు రక్తంతో, అసలు ఈ వెంకట గారికి ఇంత రక్తం ఎడికెళ్ళి వస్తుంది? సుజాత నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. నువ్వు ఏడవద్దు, నిన్ను 7 గంటలకు వచ్చి నేను తీసుకెళ్లిపోతాను, నన్ను నమ్ము. ప్రేమను ఎవ్వడు ఆపలేడు. వెంకట్ చెయ్యి గుర్తు. వాడు మీ ఇంట్లోకి వచ్చి రాస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? మన మన ఇంటికాడ ఏం చేసామో వాళ్ళది చేస్తున్నారండి పాపం. అంటే మళ్ళీ ఇలా కూడా చేత కదా? ఇంటికి అన్ని వైపులా కాపలా కాయండి. మనకి తెలియనోడు ఎవడు లోపలికి రాకూడదు, వస్తే బతికి బయటికి పోకూడదు. అయినా సరే ఆడొచ్చి సుజాతమ్మని తీసుకెళ్లిపోతాడేమో నాకు డౌట్ గా ఉంది సినబాబు. ఎందుకంటే ప్రేమను ఎవడు ఆపలేడు కదా. ఆ తొండడు చెప్పింది కరెక్ట్. ఇంతవరకు దునియాలో ప్రేమను ఆపినాడో లేడు. ఇక్కడే ఉంటే మనం దొరికిపోతాం. ఈ అడవిలో అడ్డం పడి టౌన్కి వెళ్ళిపోదాం. కానీ మనం వెళ్ళగలమా? అది ఈ జెండా ఉన్నవాళ్ళు ఇప్పటిదాకా ఓడిపోలేదు.
అర్జున్ దగ్గర నుంచి ఇవాల్టి దాకా అందరూ గెలిచారు మనం కూడా మన ప్రేమలో గెలుస్తాం మన ప్రేమకు ఈనే తోడు ఇంకో అరగంట వెళ్తే టౌన్ వచ్చేస్తుంది పద మా అన్నొద్ద ప్రేమ కావాలి ప్రేమ పట్టుకొని నన్ను చూడు చూడు అన్నాడు కదా ఈ రోజు నువ్వు వాణ్ణి కొట్టాలి అది నేను చూడాలి వెళ్ళు జయం జయం చూస్తున్నా కొట్టు చూస్తున్నా చూస్తున్నా అర్థం చేసుకోవడానికి ఎప్పటికే చాలా ఆలస్యం చేశాను త్వరగా తాళి కట్టేయి ఆగండి ఆగండి మీ ఇద్దరు విడిపోవడానికి నేను కూడా కొంతవరకు కారణం దానికి ప్రాయశ్చిత్తంగా ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరగనివ్వండి భజంత్రీలు వాయించండి ఒక్క నిమిషం ముందు తను లేపండి వెంకట్ నాకు తాళి కట్టడం రఘు చూడాలి అడు చూడు మాంగళ్యం తంతునా నే నామ మమ జీవన హేతునాం కంఠే భద్నామి సుభగే త్వం జీవ శతదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు జయం